corre, nene, ne corre, a pede l'ani. सो डेमो चूसर कदमी इपड़ी विधा एला क्रििएटा चुपता नैन वीडियो वाड़ी फैल्स अभी डिस्क्रिपन आल मेटीरियल डोन लिंक इच्छा आंक पैन क्ली क्रोम ब्रउजर ईजीग फास्ट डी इदे वीडियो ने फुल डेमो चूस्ते इंका बस्तुदी मैं टेलीग्रम ाना पस्टा चूँगी अदे विधि मैं कई मस्टर की संबंधी अपडेट्स टेलीग्रम उसे चक्सको ओके इपड़े एला क्रििएटारा चुपता కైన్మాస్టర్ లో కొత్త అప్డేట్ వచ్చింది చాలా చాలా బాగుంది 6.0.3 లేటెస్ట్ వెర్షన్ అది డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు డిస్క్రిప్షన్ లో మీకు కైన్మాస్టర్ న్యూ వెర్షన్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మన టెలిగ్రామ్ ఛానల్ లో 6.0.3 లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ లింక్ దగ్గరికి తీసుకొస్తుంది కిందేమో మీకు ఫీచర్స్ కి సంబంధించిన స్పెషల్ వీడియో ఉంటుంది పైనేమో డౌన్లోడ్ లింక్ ఉంటుంది వీడియోని చూసి ఈ డౌన్లోడ్ లింక్ తో క్లిక్ చేసుకోండి ఇంకోటి ఏందంటే ఈ వీడియో YouTube లో ఉండదు టెలిగ్రామ్ లోనే ఉంటుంది ఆ ఫీచర్స్ ఎలా ఉంటాయని చెప్పాను సో ఓకేనా సో డిస్క్రిప్షన్ లో చూసుకోండి ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి లాస్ట్ కు వెళ్లి ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ఓకేనా మీ యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది మీరు ఎక్కడకైతే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ జూన్ 21st అని ఉంటుంది ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది మీకు ఓకేనా మీరు దీంట్లో చాలా చేంజెస్ చేయాల్సి ఉంటుంది సో అదేంటో చెప్తాను ఫస్ట్ మీరు ఈ యొక్క లిరికల్ వీడియోని క్లిక్ చేయండి ఇన్ యానిమేషన్ అని ఉంటుంది ఇది క్లిక్ చేసి కిందకి వెళ్లి లెటర్ బై లెటర్ అని ఉంటుంది ఇది క్లిక్ చేసి పూర్తిగా పెట్టండి ఇది ఇక్కడ చూడండి యానిమేషన్ స్కేల్ అనేది పూర్తిగా పెట్టి రైట్ మార్క్ మళ్ళీ రెండో లిరికల్ వీడియోని క్లిక్ చేయండి ఇన్ యానిమేషన్ లోకి రండి ఇక్కడ లెటర్ బై లెటర్ క్లిక్ చేసి లాస్ట్ కి పెట్టేసి రైట్ మార్క్ ఓకేనా ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ కి వచ్చేయండి వచ్చేసి పైన బ్లాక్ ఇమేజ్ ఉంది కదండి ఇది క్లిక్ చేయండి పైన రీప్లేస్ అని ఉంటుంది ఇది క్లిక్ చేయండి మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవర్ ఫోటోస్ అయినా పెట్టాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ ఫోటోని తీసుకోండి బాయ్స్ ఆర్ గర్ల్స్ ఎనీబడి ఓకేనా మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ ని సెలెక్ట్ చేసుకోండి ఇలా వస్తుంది ఈ ఫోటో వచ్చింది కదండి కిందకి వెళ్ళండి విగ్నేటెడ్ ఆన్ చేయండి పైన రైట్ మార్క్ ఫస్ట్ కి రండి లేయర్ ట్యాప్ చేయండి ఎఫెక్ట్ ట్యాప్ చేయండి బేసిక్ ఎఫెక్ట్ గ్యూషన్ బ్లర్ రైట్ మార్క్ చివరి పట్టుకొని పెద్దగా చేసి సెట్టింగ్స్ కొంచెం ఒక 4% పెంచండి రైట్ మార్క్ ఇది వీడియో ఎండింగ్ వరకు గ్యూషన్ బ్లర్ ని డ్రాగ్ చేయండి చివర పట్టుకొని ఇలా చేసి ఫస్ట్ కి రండి ఇదే గ్యూషన్ బ్లర్ ని క్లిక్ చేసి 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది ఇది క్లిక్ చేయండి బ్యాక్ వెళ్ళిపోతుంది అండ్ పైన ఇమేజ్ ని క్లిక్ చేసి కిందకి వెళ్లి అడ్జస్ట్మెంట్ లో బ్రైట్నెస్ కొంచెం రిమూవ్ తగ్గించండి ఇలా తగ్గించి టిక్ మార్క్ ఇప్పుడు ఫస్ట్ కి రండి లేయర్ ట్యాప్ చేయండి మీడియా ని ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మీరు ఎక్కడకైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను పిక్సెల్ ల్యాబ్ లో క్రియేట్ చేసిన ఫోటో ఫ్రేమ్ ని ఇక్కడికి తీసుకోండి సిజర్ సింబల్ పక్కన స్ప్లిట్ సింబల్ పక్కన వైట్ బాక్స్ పైన రైట్ మార్క్ ఈ ఒక ఫ్రేమ్ ని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి ఇలా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్ కి రండి వచ్చారు కదా ఈ ఒకసారి ప్లే చేస్తే మీకు లిరిక్స్ ఇలా ప్లే అవుతాయి ఓకే ఇప్పుడు సెకండ్ వన్ వచ్చి ఫస్ట్ కి రండి నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అందరూ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి ఛానల్ కి సపోర్ట్ గా ఉండండి మీరు అందరూ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కి మీరు సపోర్ట్ గా ఉండండి మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ పెట్టండి సూపర్ అని నైస్ అని ఆసమ్ అని ఓకేనా ఫస్ట్ కి వచ్చాను లేయర్ ట్యాప్ చేశాను మీడియా ని ట్యాప్ చేశాను ఇప్పుడు మీరు ఎవరు పిక్స్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ వన్ బై వన్ తీసుకుందాం ఇప్పుడు నేను ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను క్రాపింగ్ లోకి వచ్చాను చూడండి దగ్గరికి క్రాప్ చేస్తున్నాను ఇలా క్రాప్ చేసి రైట్ మార్క్ ఇదే ఫోటో కొంచెం రొటేషన్ ఇచ్చాను తీసుకొచ్చి ఈ ప్లేస్ లోకి పెడుతున్నాను ఇలా పెట్టేసి క్రాపింగ్ లోకి వచ్చి కరెక్ట్ గా క్రాప్ చేస్తాను ఆ ఫ్రేమ్ లోకి కరెక్ట్గా క్రాప్ చేసి రైట్ మార్క్ ఇది వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి ముందే ఇలా డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి లేయర్ ట్యాప్ చేయండి మీడియాని ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మళ్ళీ సేమ్ మీరు ఎవరు ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన మంచిది ఇంకొక ఫోటోని తీసుకోండి ఇలా తీసుకొని ఇదే ఫోటో చిన్నగా చేయండి ఇలా రొటేషన్ ఇవ్వండి కొంచెం క్రాప్ చేసుకుందాం ఇలా రైట్ మార్క్ ఇదే ఫోటో కొంచెం పెద్దగా చేస్తాను చూడండి ఇలా చేసి కరెక్ట్గా ఈ ఫ్రేమ్లోకి పెడుతున్నాను ఇలా ఫ్రేమ్లోకి పెట్టేసి క్రాపింగ్ బటన్లోకి వచ్చి క్రాప్ చేస్తాను కరెక్ట్గా ఇందులో క్రాప్ చేసేసి పైన రైట్ మార్క్ ఓకేనా ఇది కూడా వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి ఇలా నేను చేస్తున్నట్టు చివరి పట్టుకొని ఇప్పుడు ఫస్ట్కి రండి ఫోటో ఫ్రేమ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి 3 డాట్స్ని ట్యాప్ చేసి లెఫ్ట్ సైడ్లో బ్రింగ్ టు ఫ్రంట్ అని ఉంటుంది ఫ్రేమ్ని ఇక్కడికి క్లిక్ చేయండి ఈ ఫొటోస్ అందులోకి ఫిట్ అయిపోతాయి ఇలా కావాలంటే ఫొటోస్ మీరు కొంచెం పైకి కిందకి జరుపుకోవచ్చు అండ్ జరిపిన తర్వాత మళ్ళీ క్రాపింగ్లోకి క్రాప్ చేయండి కరెక్ట్గా ఫ్రేమ్లో ఫిట్ అయ్యేటట్టు
ఇలా రైట్ మార్క్ ఓకేనా. ఇప్పుడు సెట్ అయిపోయింది. ఓకే ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తారంటే లియర్ ట్యాప్ చేశాను, మీడియాని ట్యాప్ చేశాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క పార్టికల్స్ టెంప్లెట్ వీడియో ఉంటుంది కదా, సెలెక్ట్ చేసుకొని చివర పట్టుకొని పెద్దగా చేసి ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయండి. ఇది హార్డ్ పార్టికల్స్. కిందకి వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. రైట్ మార్క్ ఇదే క్లిక్ చేసి 3 dots డూప్లికేట్ వీడియో ఎండింగ్ వరకు వచ్చి ఇది నొక్కి పట్టి డూప్లికేట్ని కరెక్ట్గా దీని ఎండింగ్ వరకు వచ్చి నొక్కి పట్టి దీని పక్క నుంచి పెట్టండి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇది ప్లే అవుతుంది. ఓకేనా, ఇలా ప్లే అవుతుంది. సో ఇప్పుడు క్రియేట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. ఒక్కసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి, చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. షేర్ పైన క్లిక్ చేసి 1080లో 30 frames బిట్రేట్ మాత్రం 15 MBPS సేవ్ వీడియో. ఇది వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. Thank you all.